ప్రపంచ రక్తదాతల దినోత్సవం పురస్కరించుకుని వేములవాడ పట్టణంలోని మొదటి బైపాస్ రోడ్డులో యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ రమణారావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు కానిస్టేబుల్ రాజశేఖర్ గౌడ్ మాట్లాడుతూ, రక్తదానానికి దాతలు ఉత్సాహంగా నిర్భయంగా ఎలాంటి అపోహలు లేకుండా స్వచ్ఛందంగా ముందుకు రావాలని, 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య ఉండి ఆరోగ్యంగా ఉన్న స్త్రీ పురుషులు ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని అన్నారు. ముఖ్యంగా యువత రక్తదానానికి ముందుకు వచ్చి ఆపద సమయంలో ఉన్న వారికి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని యువతను కోరారు. అనంతరం ప్రజలకు రక్తదానం మీద అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మార్నింగ్ క్రికెట్ క్లబ్ సభ్యులు, యువ ఫౌండేషన్ సభ్యులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలో యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని, వారిని చైతన్యపరచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం రెడ్ క్యాంపులు కానీ ర్యాలీలు కానీ నిర్వహించి యువతని రక్తదానం వైపు మళ్లించడానికి మా యొక్క ఈ చిన్ని ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాబట్టి ఆరోగ్యవంతులైన 18 నుంచి 60 సంవత్సరాలు కలిగిన యువతి యువకులు రక్తదానానికి ముందుకు వచ్చి ప్రాణదానం చేయాలని కోరుకుంటున్నాను.